అక్క అల్లుడు వస్తుందంట. ఎప్పుడు వస్తుందంట? వాళ్ళ దోస్తులు తీసుకొని వస్తాడంట, సాయంత్రం కల్లా దిగుతాడు. సరే నేను వెళ్ళొస్తాక. మరి గీడెప్పుడు గింతే, కొంతముందు చెబితే ఏమైంది? ఇంట్లో ఏడు పని గాడినే ఉంది, ఎప్పుడు చదరాలే. అత్తా, ఓ అత్తా, ఏం చేస్తున్నావు అత్తా? ఏమైందే గట్లా ఉరుకుండి వస్తున్నావు? ఇదిగో జున్ను. ఏడికెళ్ళి తెచ్చినవే? నాన్న తీసుకొచ్చిండు. సరే గాని బావస్తుండంట. వస్తుండంట, వాళ్ళ దోస్తులను కూడా తీసుకుని వస్తుండంట. ఇల్లు చదరాలే, కొద్దిగా ఉండదా? అదే గట్లనే అత్తా. సరే నేను తలుపెట్టొస్తా. గట్లనే. ఏంట్రా నర్సయ్య, మనవరాలు పెళ్లి చేయవాయక? పెళ్లి చేసి అత్తారింటికి ఎప్పుడు పంపుతావు? మరి ఏంది మామ, దానికి ఇప్పుడే పెళ్ళి ఎందుకే? తల్లి లేని బిడ్డ దానికి ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకుంటుంది. ఏం బాబు ఇదేనా రావడం? అంత మంచిగా ఉన్నారా? అంత మంచిదే అమ్మా. ఎవరా అది? ఇంకా మారలేదా? ఏం బాబా బక్కగైన అక్కేమనే బయటపెడుతుందా? అత్త బాగా కొడుతుండే. మీ సరదా లాపి ఛాయ్ తీసుకెళ్ళు. గట్లనే అత్త. ఎవర్రా అమ్మాయి? మారదలరా? భలే సరదాగా ఉందే. నీలాగే. ఓహో శ్రాగా, వీళ్ళ ఫ్రెండ్స్ సాదిక్, అకీరా. ఏం బాబు ఇంత పొద్దుగా లేచినో, నిద్ర పెడతలేదా? గట్లేం కాదమ్మా, నాకు రోజు ఇదే టైంకి లేవడం అలవాటు. అరే సాత్విక్, నిన్న గుస్సాడీలు మస్తుగా ఉండే కదరా? మస్తుగా ఉన్నాయిరా. అరే మామా, శివ ఎప్పుడు వచ్చారు? నిన్న వచ్చినారా? మంచిగున్నారా? మంచిగున్నాం రా. ఇంకేంట్రా సంగతులు? అలా గోదావరికి పోతూ మాట్లాడదాం పదరా. పద. అరే శివ, షెట్టుకలు మస్తుంటది అన్నావు కదరా, తాగొద్దాం పద. అరే ఇప్పుడేంట్రా? అరే శివ పద వెళ్దాం, వీరన్న మస్తు కళ్ళు పోస్తాడు. గుడాలు ఇన్ని గుడాలు పోసుకొని తింటే ఉంటదిరా నా స్వామి రంగా. పద వీరన్న మంచి కళ్ళు పోయే పట్నం నుంచి దోస్తులు వచ్చారు. గట్లా వస్తారా మళ్ళీ? మళ్ళా నా ఆకులు పట్టుర్రే. తాగొస్తలేదురా ఈ ఆకులతో. ఇరన్న కళ్ళు పోయే, ఇట్లా తాగాలరా. గ్లాసులు లేవా తాత? తాత గ్లాసులు లేవా? తెత్తున్నా తెత్తున్నా.
బాగుందారా? ఎలా ఉంది? ఎలా ఉంది అకీరా? సూపర్. అరే ఈ క్రికెట్ వద్ద ఏమవుతుంది? నడవండిరా. రే అరే సాదిక్, శ్రావ్యం గట్ల చూస్తున్నావేమరా? ప్రేమిస్తుండేమరా, లేకుంటే గట్లెందుకు చూస్తాడు? అవునరా శివ, శ్రావ్యని మొదటిసారి చూసినప్పటి నుండి ప్రేమిస్తున్నాను. ఎందుకో తెలియదు, ఈ 3 రోజులలో తనే నా జీవితం అయ్యింది. అరే శివ, ఎలాగైనా కనుక్కోరా శ్రావ్య నన్ను ప్రేమిస్తుందో లేదో. అరే గవేనా, నాకు తెలియదురా భయ్, నన్ను మధ్యలో ఇరికించుకుండ్రి. అవసరమైతే రేపు తన బర్త్డే, నువ్వు వెళ్ళి చెప్పు. తను ప్రతి బర్త్డేకి గుట్టపై ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుంది, నువ్వు వెళ్ళు. మామయ్య తెలిస్తే ఇబ్బందిరా నీకు నాకు. జాగ్రత్త, అసలే ఊర్లో పెళ్ళనుకుంటారు అందరూ. అరే ఏంట్రా ఇంత పొద్దున్న? శ్రావ్య బర్త్డే చెప్పావు కదరా, అందుకే. అవునరా, శ్రావ్యకి నా ప్రేమని చెప్పడానికి వెళ్తున్నా. ఆల్ ద బెస్ట్ చెప్పనరా. అడిగి మరి తనేసుకోవడం ఇదేనేమరా బాబు, తేడా వస్తే ఏమన్నా ఉందా? ఆగరాకిరా, అరే నువ్వు వెళ్ళరా, ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. హాయ్ శ్రావ్య. హాయ్. హ్యాపీ బర్త్డే. ఇన్నేళ్ళు నువ్వు ఇలా ఎంజాయ్ చేసుంటావో లేదో తెలియదు. ఇన్నేళ్ళు నేను చాలా బాగా పెంచుంటాను మీ నాన్నగారు. ఎందుకో తెలియదు, నీతో మాట్లాడదామన్న ప్రతిసారి భయం అడ్డొచ్చేది. ధైర్యం ముందడుగు వేసే లోపే భయం వెనకడిగేసేది. నువ్వంటే నాకు చాలా ఇష్టం, మొదటిసారి చూసినప్పుడే కలిగింది. నిన్ను నేను ప్రతిరోజు పూలు పెట్టి చూసుకోలేకపోవచ్చు. నన్ను నేను ఎలా చూసుకుంటాను, నిన్ను ఎలా చూసుకుంటాను? నువ్వంటే ఎంత ఇష్టమో మాటలు రాని నా మనసు అడుగు చెప్తుంది. చూడు సాద్విక్, నువ్వు నన్ను మొదటిసారి చూసి ఇష్టపడ్డానన్నా, మొదటి ప్రేమ అంగట్లో దొరికే వస్తువు లాంటిది. దానికంటే మంచి వస్తువు కనిపిస్తే అటు వెళ్ళిపోతుంది. నీ ప్రేమ కూడా అంతే, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. తప్పుగా మాట్లాడుతున్నావు శ్రావ్య, ప్రతి మనిషికి మనసు ఒకటే ఉంటుంది. నేను ప్రేమను ఎప్పుడు వస్తువులా చూడలేదు. నువ్వంటే ఎందుకు ఇష్టమన్నావు కదా, ప్రేమ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. అందుకే ఈ గొడవలు, ఆత్మహత్యలు అన్నీ. నీకు నేను నచ్చచ్చు, కానీ కొన్ని కారణాలకు నీకు నేను నచ్చట్లేదు. ఆ కారణాలే నీలో ప్రేమను బయటకు రానివ్వట్లేదు. నేను చెప్పేటివన్నీ నిజం కాకపోవచ్చు, అలా నీ అబద్ధము కాకపోవచ్చు. మనసు 2 విధాలుగా ప్రయాణిస్తుంది, నిజం అబద్ధమని. నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటే నీ మనసు అటు వెళ్ళిపోతుంది. ఓయ్ పిల్లా, అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? నా మనసును తీసుకెళ్తున్నావు, జాగ్రత్త. నాకు నీ మీద ఇష్టం కాదు, ప్రేమ అని తెలుసుకుంటావు. వాడిది ప్రేమ ఎందుకు అనుకోకూడదు? వారు నేనెందుకు అంతలా గుర్తు చేసుకుంటున్నాను? నేను ప్రేమిస్తున్నానా లేదా ఇష్టపడుతున్నానా? ఆశ్చర్యంగా ఉంది, నా మనసు ఆన్నే ఎందుకు కోరుకుంటుంది? ఒకవేళ ప్రేమిస్తే నాన్నకేం చెప్పాలి? అరే శివ, కమలక్క పొలంకి పోయి బంతి పువ్వులు తీసుకురారా, శ్రావ్య వస్తానంది, తీసుకుపో. గట్లనే అమ్మా. శ్రావ్య బంతి పూలకు వస్తున్నానమాట? ఆ వస్తున్నా బాబా, పదా వెళ్దాం. బాబా అక్కడేదో చెప్పుడేస్తుంది చూడు. ఎక్కడా? డప్పులు చెప్పుడు అనుకుంటా, వెళ్దామా? వెళ్దాం. Thank you.
ఏం శ్రావ్యా గట్ల ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, బతుకం ఎంత పెద్దగా చేయాలని. అంతేనా సాత్విక్ గాని గురించా? సాత్విక్ గురించి ఏంటి బావా? సాత్విక్ గాని గురించి అయితే ఆలోచించడం అవసరమే లేదు, ఎందుకంటే వాడు మంచోడు, నాకంటే చాలా మంచోడు. నీకు మన ప్రపోజ్ చేసిన కాడ నుంచి వాడు అదోలా ఉంటున్నాడు, కనీసం వాడు మాట్లాడలేదు కూడా. బావా వాడంటే నాకు ఇష్టమే గాని వాడికంటే మా నాన్న ఎక్కువ ఇష్టం. వాడు నాకు నచ్చచ్చు కానీ నాన్నకు తెలియదు. నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తానే అయ్యాడు కాబట్టి నాన్నకు నచ్చాలి. అత్తమ్మ ఇదిగో పూలు. అత్తమ్మ బతుకమ్మలన్నీ మంచిగా ఉన్నాయి, నేను కూడా పెరుస్తాను. బతుకమ్మ రూపమై మెరిసెనే ఎర్ర కరువా పూలు చెరువు తల్లి నుదుటి మీద సింధూర మద్దినట్టు విరిసెనే. గల్లు గల్లునా గల్లు గల్లున గాజుల చప్పట్లతో ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల. పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్ల గౌరమ్మ రూపమాయనే ఓ నిరుమల ఓ నిరుమల లాలి. ఏంటే నీకంత పొగరు? నీ వెనకాల తిరుగుతున్నానా? నేను ప్రేమిస్తున్నానని చెప్తుంటే తిరిగి ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. నువ్వు ఒక్కదానివే వెళ్ళలేదు, నా మనసుని కూడా తీసుకెళ్ళావు. అది అక్కడ ఎంత నరక అనుభవించిందో తెలుసా? నన్ను ఏం చేసినా కోపం ఎందుకు వస్తలేదు? నేను వీణ్ణి అంతగా ప్రేమిస్తున్నానా? సాత్విక్, నీ మనసు గడి ఏం నరకం అనిపించలేదు. ఇక్కడ నేను జాగ్రత్తగానే చూసుకున్నా. ఎంత పరిచయం చేసినవి నన్ను. సిటీలో అంతమంది అమ్మాయిలు ఉండగా నీకు నేనే ఎందుకు నచ్చాను చెప్పు. సముద్రంలో నీళ్ళేనున్నా గ్లాసుడు మంచినీళ్ళకే విలువెక్కువ శ్రావ్య. మావయ్య నీ పెళ్లి సంగతి అడుగుతున్నట్రా? ఈ ఏడాదికి నీ చదువు కూడా పూర్తయింది, మరేమంటావురా? నాన్న, బావ మీద అలాంటి ఆశ లేవు. అదే ఎందుకు? మేము చిన్నప్పటి నుంచి అనుకుంటుందే కదరా. నువ్వు ఇప్పటికి ఇట్లంటే ఎట్లా? నేనేమని చెప్పాలి మావకు? నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. వాడు నీకంటే బాగా చూసుకోలేడేమో గానీ నీలా మాత్రం చూసుకోగలడు. ఏమంటున్నావురా? తమ్మునికి నా ముఖం ఎట్లా చూపెట్టాలా? నేను అత్తకు అర్థమయ్యేలా చెప్తా. నీకు విషయం చెప్పాలి, బాధపడకు. తమ్ముడు నీకో విషయం చెప్పాలరా, నువ్వు బాధపడకు. తమ్ముడు గిడిగిట్లా చేస్తాడని నేను అనుకోలేదురా.
పట్నం పోరడు పల్లే కచ్చే రామా రామా, పల్లే పోరిత ప్రేమ కట్టే రామా రామా, పట్నం పెట్టేది మనసు బాడే రామా రామా, పల్లే పెట్టే మనసు గెలిచే రామా రామా, రెండు పెట్టెలు ఒక్కటాయే రామా రామా. అలా పట్నం పెట్టే పల్లె పెట్టెతో కలిసి జీవనం సాగించడానికి బయలుదేరారు. నా ప్రేమ ఒక జ్ఞాపకం కాదు, ఒక విజయం. ప్రతి జీవితం వెనుక ఒక విజయం ఉంటుంది. నా జీవితంలో విజయాలున్నాయి. ప్రతి మనిషికి ఓ మొదటి ప్రేమ ఉంటుందంటారు. చాలా మనుషులు మొదటి ప్రేమ ఒక జ్ఞాపకం అంటారు. చాలా జ్ఞాపకాలు దేవదాసులు అయిపోతాయి, ఇంకొన్ని జ్ఞాపకాలు చావుదాకా వెళ్ళేస్తాయి. నేను సిటీలో ఏవో ఏవో బిజినెస్ ప్లాన్స్ వేసుకుని ఎంతో డబ్బు సంపాదించాలనుకున్నాను, ఏవో చేయాలనుకున్నాను. కానీ దాంట్లో సంతృప్తి ఉంటుందో లేదో అని ఒక్క ప్రశ్న నన్ను వేవీ చేయకుండా ఒక విలేజర్ని చేశాయి, నన్ను వేవీ చేయకుండా ఒక మనిషిని చేశాయి. నా పల్లెటూరి ప్రేమకు నా జీవితానికి జీవితానికి తొలిమెట్టు. నేను ముసలివాణ్ణి అయ్యాక నాకు డబ్బు అవసరం లేదు, కొన్ని జ్ఞాపకాలు కావాలి. కుర్చీలో కూర్చుని నెమరేస్తూ చనిపోవాలి. మరి ఈ కల్మషం లేని మనుషుల మధ్య బతకడం నిజంగా ఒక సవాలే, ప్రేమతో కూడిన సవాలే.